సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు. నేను మీ తిరుపతిరావు. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వలేటివారి పాలెంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి మధుబాబు సార్ గారు అయితే ఉన్నారు. ఈరోజు సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే, ఎవరి జయంతిని పురస్కరించుకొని నేషనల్ ఇంజనీర్స్ డే జరుపుకుంటారు, అసలు మోక్షగుండ విశ్వేశ్వర యొక్క గొప్పతనం ఏంటి, అతని యొక్క జయంతినే నేషనల్ ఇంజనీర్స్ డేగా ఎందుకు జరుపుకుంటారు, సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు టీవీ సుమన్ టీవీ గారికి స్పెషల్గా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఓకే సార్. ఈరోజు ఇంజనీర్స్ డే సెప్టెంబర్ 15 యావత్ భారతదేశం మొత్తం కూడా ఇంజనీర్స్ జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము కూడా మా కందుకూరు డివిజన్లో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరం కలిసి అతనికి ప్రగాఢ జయంతి సందర్భంగా మేము అందరం కూడా శుభాకాంక్షలు తెలుసుకుని అందరం కలుసుకొని మనం కూడా కాసేపు మీట్ చేసుకొని ప్రేక్షకులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేసాం. అలాగే దీంట్లో ముఖ్యంగా మన సార్వారు చెప్పినట్టుగా అడిగినట్లుగా ఈ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతిని ఎందుకు ఇలా యావత్ భారతదేశం ఇంజనీర్లు జరుపుకుంటారనే కార్యక్రమానికి భాగంగా ఆయన విద్యాభ్యాసంలోనే చాలా ప్రణాళికాబద్ధకంగా, ఆయన విద్యాభ్యాసం కూడా చాలా క్రమశిక్షణగా అన్ని మెరిట్ కాలేజీల్లో, పూణే కాలేజీలో కూడా అంత భారతదేశంలోనే ఒక మంచి గుడ్ కాలేజీలో చదివి అక్కడి నుంచి పట్టాభద్రులు అయిన తర్వాత జాయిన్ అతను. యాక్చువల్గా ముఖ్యంగా ఫస్ట్ ఉద్దేశం చెప్పాలి, 1860 ఆయన ఒక టీచర్, వాళ్ళ యొక్క మదర్ ఏమో గృహిణి. 1860 సెప్టెంబర్ 15 జయించారు కర్ణాటక రాష్ట్రంలో మచ్చిబౌలి అనేటువంటి ఒక గ్రామం, చిన్న కుగ్రామంలో జన్మించారు అతను. తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక మనుగోళ్ళు, తర్వాత 1x1 స్టెప్ బై స్టెప్ ఆర్థిక మన విద్యాభ్యాసం చేసుకుంటూ ఒక ఇంజనీర్ స్థాయికి ఎదిగి అన్ని నాలెడ్జ్ని ఎక్వైర్ చేసి మంచి కాలేజీలో పట్టభద్రులు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి, మన యొక్క ప్రభుత్వానికి మనం ఒక ఇంజనీర్గా ఏం చేయాలనేటువంటి వివిధ రంగాల్లో ఒకే ఒక ఇంజనీర్స్ డిఫరెంట్ భాగాలు ఉంటాయండి. అందులో కెమికల్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగనే పంచాయతీరాజ్, డిఫరెంట్ ఇంజనీర్ భాగాల్లో అన్నిట్లో కూడా ఒక దానిలో కాకుండా ప్రతి విభాగంలో కూడా ఆయన మేధస్సును సంపాదించి అన్నిట్లో ఏకగ్రీవంగా అన్నిట్లో పట్టభద్రులను గానించుకొని అనేక విషయాల్లో ముందు చూపుగా విద్యాభ్యాసం దగ్గర నుంచి నేర్చుకొని అతని యొక్క డ్యూటీ చేసేటప్పుడు కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రభుత్వానికి ఏ విధంగా మనం ముందుండి నడిపించాలి అనేటువంటి దిక్సూచిగా ఒక ఇంజనీర్గా అతనికి చూసినటువంటి ఎన్నో అపారంశాల ఎగ్జాంపుల్గా మనకి దగ్గరలో ఉన్నటువంటి అప్పుడు హైదరాబాదు వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ దాని మీద డ్యామ్ కట్టి ఆ యొక్క అంతో ప్రజల యొక్క ఒకసారి వచ్చిన వరదల్ని రెండోసారి రాకుండా డ్యామ్స్ నిర్మించి ఆ చెరువుల యొక్క నీళ్ళని యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో వాటర్ అంతా పంప్ చేసి ఆ విధంగా వరదలు రాకుండా చాలా ఉపయోగపడింది అనమాట. ఆ గేట్స్, ఆధునిక గేట్లు పెట్టడం అనేది ఫస్ట్ డ్యామ్స్కి, ఒక నది మీద మన గేట్స్ కట్టి ఒక బ్యారేజ్ లాగా చేస్తాం అనమాట. బ్యారేజ్ చేసి ఆ యొక్క వాటర్ క్యాచ్మెంట్ స్టోరేజ్ చేసి దాటిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువల ద్వారా పంపించి రైతులకి మెరుగైనటువంటి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి వాతావరణానికి క్రియేట్ చేశారు కాబట్టి అతను వ్యవసాయ రంగంలో కూడా చాలా నైపుణ్యం చెందారు. అలాంటి ఇంజనీరింగ్ స్కీమ్స్ ఉపయోగించాడు, సివిల్ ఇంజనీరింగ్ డ్యామ్స్ కట్టి. అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మైసూర్లో కొన్ని పారిశ్రామిక రంగంగా ముందు రావాలని పెయింట్స్ అంటే స్టీల్ ఫ్యాక్టరీస్ అలాంటి చేయించి నేను ఆర్థిక బలోపేతం పడటానికి, భారతదేశం బలోపేతం పడటానికి కొన్ని కొన్ని మెగా సిటీస్లో కలకత్తా కానీ, చండీగఢ్, నెక్స్ట్ భువనేశ్వర్, నెక్స్ట్ మా మైసూరు, అలాంటి కొన్ని కొన్ని సిటీస్లో కూడా చాలా పారిశ్రామిక రంగాలు ఉపయోగపడడానికి అదే ప్లానింగ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం కూడా దోహదపడ్డాను జూన్ చేసేటప్పుడు అలాంటిది ఒకటి. అలాగే ఇండియన్ రైల్వేస్, అలాగనే ఇంకో ఆయన పేరు మీద రైల్వే మీద ఇప్పుడు పెట్టినటువంటి మెట్రోలు కూడా కొన్ని ఆయన పేరు పెట్టున్నారు కర్ణాటక స్టేట్లో. అలాగా చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో అసలు మనం ఎట్లా డెడికేట్ ఉంటుంది ఆయన యొక్క వర్క్ మోటోలో పనిచేయాలని చేసేటప్పుడు కూడా మనం కూడా పుస్తకాలు చదివి కొన్ని ఆయన ద్వారా చరిత్రలు తెలుసుకున్నవే, కానీ అలాంటి వ్యక్తిని
మేము యాక్చువల్గా ఇంజనీర్స్గా మన యొక్క ప్రతి ఒక్కరు కూడా మనం అతని యొక్క ఆదర్శ భావాలను ఉపయోగించుకొని మన యొక్క స్ఫూర్తిని మనం ఎలా ప్రజలకు ఉపయోగపడాలి, మనం నేర్చుకున్న యొక్క నాలెడ్జ్ని అక్వైర్ చేసుకొని మళ్ళీ ప్రజలకు ఎలా డెడికేట్ చేయాలి, సంస్థ ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చాలా సిన్సియర్గా మేము పనిచేస్తూ ఉన్నాం. అలాగే అందులో భాగంగా మా డిపార్ట్మెంట్లో కూడా మేము చాలా చేయాలని ప్రభగాఢ విశ్వాసంగా ఉన్నామండి. అతని యొక్క మనోభావాలు, అతని యొక్క ప్రభావాలు, అతని యొక్క సూచికలు, ఆదర్శ భావాలు అంటారు దాన్ని, ఐడియాలజీ చూసుకొని మేము మాకు తోచినంత వరకు మేము కష్టపడి నిరంతరం కష్టపడి మంచి పేరు తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగనే ఆయనకి ముఖ్యంగా ఎందుకు ఇలా చేయాలని మీరు క్వశ్చన్ అడిగారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన అలాంటి భావాలను 1% తీసుకొని మనం డెడికేట్గా పనిచేసినట్టయితే మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఇంజనీర్లందరూ కూడా ఎంతో కృషిగా పనిచేస్తే ఒక ఎంతో 10% మనం 100% పని చేయలేకపోయినా ఎంతో 10% ఒక్కొరు అలా తయారు చేస్తూ ఉంటే డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ సెక్టార్స్లో డిఫరెంట్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అలా ముందుకు వస్తున్నట్టయితే ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క విభాగం కూడా, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ విభాగం కూడా బాగుపడుతుందని నేను ప్రగాఢ నమ్మకంగా నేను మీ ముందు తెలియపరుస్తాను, ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియపరుస్తాను కోరుకుంటున్నాను. సార్, విశ్వేశ్వరయ్య గారికి ఎంతో నాలెడ్జ్ ఉంది కానీ కట్టడాల్లోనే పేరు ఎందుకు వచ్చింది సార్? కట్టడాలంటే ఏ కట్టడం బాగా పేరు తెచ్చిపెట్టింది సార్? ఆ సాగర్, నాగార్జున సాగర్ మనకు దగ్గరలో ఒకటి ఉంది. ఫస్ట్ హైదరాబాద్లో భారత మీద పెట్టాడు, హైదరాబాద్ ఉంది కదా ఒకటి, మూసీ నది, మూసీ నది మీద కట్టాడు. అలాగనే మన యొక్క గోదావరి అని కదా, గోదావరి చాలా క్యాచ్మెంట్, ఎన్నో టీఎంసీలు వేస్ట్ అయిపోతా ఉన్నాయి, అందువల్ల అక్కడ గోదావరి నది కూడా విజయేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్ట్ డ్యామ్ కట్టాడు అక్కడ విజయేశ్వరం. అది కూడా దానికి ప్రజలకు గోదావరి కాలువలు పంపించి క్యాచ్మెంట్ ఏరియా. అలాగే ప్రకాశం బ్యారేజీ, ఇలాంటి అలా ఒకటి మోడల్ రోల్ మోడల్గా సివిల్లో ఒకటి ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి శ్రీశైలం డ్యామ్స్ కానీ, నాగార్జున సాగర్, అవన్నీ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా డ్యామ్స్ అన్నీ కూడా వ్యవసాయ రంగానికి ఉపయోగపడేట్టుగా మన కాలువలు వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ వ్యవసాయ రంగానికి పడితే మనకు ప్రజల యొక్క 2-3 పంటలు క్రాప్స్ పండి ఎక్కువ మనం భారతదేశానికి ఆర్థిక అభివృద్ధి పట్టడానికి దోహదపడింది కాబట్టి అసలు మెయిన్ కాన్సెప్ట్ ఆయనకి రావటం కూడా మెయిన్ కారణం అదే. దాని మీదే మన ఇంప్లిమెంట్, మన భారత 1955లో భారత రత్నాన్ని కూడా అవార్డు ఇచ్చారు అది 1957 ఆ టైంలో అతను పూణేలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా ఈ రైల్వేస్లో, నెక్స్ట్ ఈ సివిల్ విభాగంలో కూడా కొంత ఉద్యోగం చేశారు. 1915లో మళ్ళీ ఎస్సీగా కూడా చేస్తూ రిటైర్ అయింటుంది. ఇలా చేస్తూ ఉంటాం. అతని యొక్క టాలెంట్ ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక అవార్డు ఇచ్చారు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన పనులు మనం మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసి రీకాల్ చేసుకుని ఆ యొక్క సెప్టెంబర్ 15 డేన మనం ఈ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం, ప్రతి ఇంజనీర్లు చేసుకుంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రతి ఒక్కరు కూడా మన హృదయాల్లో ఆయన చెల్లించుకుపోవాలని, జీర్ణించుకుపోవాలని, ఆయన యొక్క ఆ మనోభావాలని మనం అందరం కూడా కష్టపడి ప్రజల్లోకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలని నేను ముఖ్యంగా నమ్ముతున్నానండి. ఈరోజు ఇంజనీర్స్ డే కదా, మీరు ఒక ఇంజనీర్, మీకెవరు సార్ ఇన్స్పిరేషన్ ఇంజనీర్ అవ్వడానికి? ఇన్స్పిరేషన్ అంటే అది యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను ఇంజనీరింగ్ చదవడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఎంసెట్లో యాక్చువల్గా ర్యాంకు ట్రై చేశాను, రాలేదు. రాకపోతే మా రిలేటివ్ అబ్బాయి ఒక ఆయన ఎర్రజల్ల శ్రీనివాసరావు అని, అతను ప్రతిభలో చదివి మంచి ర్యాంక్ సంపాదించారు, స్టేట్ ర్యాంక్ 9th. అలా ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు మనీ కనీసం మనకు 100-1000 రాకూడదు అని మినిమం ర్యాంక్. అప్పుడు విజయవాడ వెళ్ళి కృష్ణవేణిలో కోచింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్స్ రాసి ఈసెట్ రాశానండి, అది 91 ర్యాంక్ వచ్చింది. అది నేను కొంచెం ఇన్స్పిరేషన్గా మా ఫ్యామిలీ తరఫున ఆ విధంగా ప్రతిభాకాలు చదివినటువంటి శ్రీనివాసరావు గారికి కూడా నేను కృతజ్ఞత భావాలు తెలియపరచుకోవాలి సభాముఖంగా. ఇంజనీర్లలో మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఇట్లా నాకు మోక్షకున్న విశ్వేశ్వరయ్య గారి ఇన్స్పిరేషన్ అంటారు, ఆ విధంగా మీకు ఎవరు ఇన్స్పిరేషన్గా నిలిచారు? ఇంజనీర్స్ అంటే మన మా యొక్క కెరియర్లో చాలా మంది ఇంజనీర్స్ చూశాను సార్ నేను, అంటే ఎస్సీస్ కానీ డిఎస్ కానీ ఏఎస్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వర్కింగ్. నేను ఫస్ట్ నేను అపాయింట్మెంట్ అయింది విజయ్ కుమార్ రెడ్డి గారని, ఒంగోలులో ఆయన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఆయన మంచి ఎక్సలెంట్ వర్కర్. ఆ తర్వాత తోటా శ్రీనివాసరావు గారి దగ్గర చేశాను, తర్వాత కట్టా వెంకటేశ్వరరావు గారు, తర్వాత ముస్తాన్ రావు గారు, వీళ్ళందరూ ఇంజనీరింగ్ దగ్గర చేశాను నేను. వాళ్ళ యొక్క అందరూ డిఫరెంట్ స్టైల్లో వర్క్ చేస్తారు, వాళ్ళందరి యొక్క
వాళ్ళ యొక్క వే ఆఫ్ అప్రోచ్ టు కన్స్యూమర్స్ సర్వీస్ మోటో అలాంటివి అన్నీ మనం డిపార్ట్మెంట్ డెడికేట్గా ఎలా వర్క్ చేయాలి, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సెన్స్ ఆఫ్ హ్యూమర్గా చేసుకోవాలి, స్టాఫ్తో ఎలా ఇంట్రాక్ట్ అయ్యాలి, కన్స్యూమర్తో ఎలా ఇంట్రాక్ట్ అయ్యాలి, పొలిటికల్ బ్యూరోలు ఎలా ఉండాలి, అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో మనం నేర్చుకున్నామండి. దాదాపుగా 25 ఇయర్స్ సర్వీస్గా మనం చేసుకున్న విధానంలో భాగంగా ముఖ్యంగా డిఫరెంట్ స్టైల్స్లో అందరి దగ్గర ఇంజనీర్స్, మంచి ఇంజనీర్స్ దగ్గర నేర్చుకున్నాం. అలాగనే ఎస్సీ గారు కూడా ఉన్నారు, వారణాసి కృష్ణమూర్తి గారు ఉన్నారు మా టైంలో, ఆయన సార్ దగ్గర కూడా మంచి కొన్ని విషయాలు తీసుకున్నాను. ప్రజెంట్ లేట్ అయ్యారు, చాలా మంది ఉన్నారు సార్. ముఖ్యంగా ఇన్స్పైరేషన్ అంటే వాళ్ళే, నలుగురు అందరి దగ్గర మాగానే ఒకరంటూ ఒక తక్కువ ఎక్కువ కాదండి, చాలా మోస్ట్ బ్యూటిఫుల్గా వర్క్ చేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ యొక్క విధానాలు మేము క్యాచ్ చేసి మేము ఇంకా ఫ్యూచర్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సర్వీస్ ఒక 9 ఇయర్స్ ఉందండి మనకి. ఈ 9 ఇయర్స్లో కూడా మంచి ప్రజలకు మ్యాయం చేయాలని, ప్రజలకు మరుగైన విద్యుత్ మీద సర్వీస్ మోటోలో పనిచేయాలని నేను సంపాదించుకోవాలని మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా మీరు నన్ను ఈ రోజు నన్ను ఇంటర్వ్యూకి వచ్చినందుకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.